చూడండా నా కొడుకు ఏ కొత్త పేరు చెప్పాను, ఎంబీబీఎస్ చదివినారు, నా కొడుకు ఎంటెక్ చదివినారు, నా కొడుకు ఫలానా, నా కొడుకు ఫలానా చదివారు. మంచిది, దేవునికి స్తోత్రం, మన పిల్లలు కలగా ఉండాలని దేవుడు కోరు. అయితే వాడు ఆత్మీయులుగా ఉండడం అనేది మనకు అవసరం. కానీ వాడు ఆత్మీయ జీవితాన్ని చూస్తారు, వాళ్ళు ఆత్మీయతలో రాకపోతే వాళ్ళు ఎంత చదువు చదివి కూడా ఉంటుంది ఏ ప్రయోజనం ఉండదు. చాలామంది కేవలం వాళ్ళ చదువుల గురించి మాత్రమే ప్రాధాన్యపడతారు. ఒక 10 మార్కులు తక్కువ వస్తే వాళ్ళు వెంటనే వాళ్ళ కొరకు ప్రైవేట్లు పెట్టించి నానా వస్తారు. అవసరం, మంచిదే పిల్లలను ఆ విధంగా పోషించుకోవాలి, ఆ విధంగా నిర్లక్ష్య భావంతున్నారు. అయితే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ జీవితానికి ఏం చేయాలి? దేవుని వాక్యం దగ్గర తీసుకురావడం, ప్రార్థన తీసుకోవడం, క్రమశిక్షణ ఉండాలి కదా. ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళు ప్రభులోకి వస్తారు కనుక అది మన ఆశయంగా ఉండాలి. అప్పుడు నామకార్తి క్రైస్తవులు రామకార్తి క్రైస్తవులు అంటే ఏమన్నారు? ఎక్కడైనా నామకార్తి క్రైస్తవులు అనేవాళ్ళు ఉంటారా? ఏ చర్చ్ కన్నా మనం దాదాపు 100-200 చర్చిలు ఉన్నాయి కదా మన సంఘాలు, మందిరాలు కానీ ఇవి కానీ. ఎక్కడైనా నామకార్తి గుళ్ళు ఉన్నాయా? శరీర నగరం నుంచి ప్రారంభిస్తే ఎక్కడైనా పదిపాడు దగ్గర నుంచి, గొజ్వాలపల్లి దగ్గర నుండి, ఇది ఎక్కడైనా చూడండి నామకార్తి క్రైస్తవులు ఎవరు ఉంటారు? ఎవరు నామకార్తి క్రైస్తవులు అంటే వారు విశ్వాసమైన తమ పిల్లలను ప్రభులోకి తెచ్చుకోకుండా చచ్చిన వాళ్ళు. వాళ్ళు చచ్చినారు పిల్లలు ప్రభులో కూడా, ఇక సెకండ్ జనరేషన్ అనేది పోయింది. ఇక వీడు పోయిన తర్వాత వాళ్ళ తర్వాత ఏమైంది కాదు, వాళ్ళ నామకు వాళ్ళ క్రైస్తవత్వం లేదు కనుక వాళ్ళ నాయన బట్టు వాళ్ళ అన్నం బట్టు ఊరికైనా మతంలో ఉంటూ ఉంటారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో కనుక ఏ ఊళ్ళోనే ఉన్నారు. వాడే నామక మన పిల్లలే నామకాలు రేపు కనుక ఎంత చింతకరం. ఎందుకు ఒక మిషనరీ ఇండియాకి వచ్చాడు, చాలా పట్టుకెళ్ళ మిషనరీ. ఆయన వస్తే ఆయన కొడుకు ఆయన తోడు వచ్చాడు, ఆయన చదువుకున్న తర్వాత ఆయన హిందూ మహాసభలో చేరుతాడు. హిందువుడైపోయాడు, ఆయన హిందువుడు అయిపోయినాడు. హిట్లోనే పూజలు చేయడం ప్రారంభం. ఎక్కడ? దొరగారి బంగారం. దొరగారి బంగారం పూజ చేస్తే వాళ్ళ నాయన ఎంతో ప్రేమించి పోగొట్టుకోకూడదు కదా, మనం చేపట్టుకోవాలి కదా. ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు, ఆఖరికి చెప్పాడు, నాయన కొడుక మన ఇద్దరం ఒక తీర్మానంలో వస్తాం. ఏంటి, నువ్వు హిందూ మతంలోనే ఉండి హిందూ పూజలు చేయదలుచుకుంటే నేను ఇంటికోవాలి, ఎక్కడికి, నేను మళ్ళీ పార్టీకి వెళ్తాను, లేదా నన్ను ప్రభు సేవ చేయడానికి నన్ను ఉంచుకోవాలనుకుంటే, ప్రభు నేను ప్రభు సేవ చేయాలనుకుంటే నువ్వు అదన్నమ్మా. మరి ఏదో ఒకటి, నువ్వు పోదక్కునా ఉంటే ఉన్నావని అక్కర్లే, నేను మాత్రం ఇది మాను. ఇంకేం చెప్తాను, కడపడికి అదే మానలే. ఆయన మిషనరీపరంగా రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎంత ఘోరమైన పరిస్థితి, పిల్లల వలన తల్లిదండ్రులకు దుఃఖకరమైన పరిస్థితి. భక్తి గల తల్లిదండ్రులకు భక్తి అనే పిల్లలు ఉంటే అలాగే. నేను కూడా ఒకసారి వచ్చిన గారని బ్రదర్ నేను వచ్చి ఎప్రిల్లో కూర్చుంటానండి, ఏమనంటే ఈ దేవి గారు అప్పుడు ఉంటే గుంటూరులో ఉన్నప్పుడు ఆయన పక్కాగా ఉంటాడు, పైగా మా అందరితో బాగా కలిసేవాడు మెలిసేవాడు, కానీ ప్రభులో ఉండేవాడు చాలా దూరం. కనుక నేనేం చేయగలను, చెప్పినాను కొట్టినాను అన్ని చేసిన కొడితే తిట్టే రాదు. కనుక ప్రార్థన చేస్తున్నాను, భక్తిని గారిని అడుగుతున్నాను, దయచేసి నన్ను ఎప్రిల్ని పిలుచుకోండి, అక్కడ ఉండిపోతాను, చచ్చిపోతాను. మరి ఏం లాభం పిల్లలు ప్రభులో లేకపోతే సాక్ష్యం ఉంటుంది, నేను చెప్పేది ఏమో బోదా చెప్పింటే. అప్పుడు ఆయన అన్నారు, విల్ ప్రే లార్డ్ హియర్ యువర్ ప్రేయర్ ఉండే ప్రార్థన చేద్దాం, డోంట్ బి డిస్ప్లేస్. ప్రభు ఆశ్చర్యంగా ఆ అద్భుతమైన రీతిగా తను మార్చాడు, చాలా దూరంగా ఉన్నాడు కనుక దేవుడు ఆశ్చర్యంగా మార్చినాడు. ఆ తర్వాత ప్రభు యొక్క సేవలో కూడా ప్రభుత్వ సాధ్యం, మా పిల్లలందరూ కూడా ప్రభు యొక్క కార్యాలు ఉన్నారు. ఆడపిల్లను పెళ్లి చేస్తామా, వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. ఎక్కడో పరాయి చంద్ర పోవడం కదా, నిన్ననే కాటేజ్ మీటింగ్లో చెప్పినాం కదా, యవనాథానా నీ ప్రేమ ఎంతో ఎంతో విపరీతమైనది. స్త్రీలు తమ స్త్రీలు చూపెట్టి ప్రేమ కంటే మించి ఏంటి స్త్రీలు చూపెట్టి ప్రేమ, ఇల్లు వాళ్ళ తల్లిదండ్రులను తోబుట్టూరును అందరిని ఇచ్చిపెట్టేసి ఎక్కడికో పరాయి దగ్గరికి పోయి అక్కడ ఉంటారు. ఈ దినాల్లో కట్నాలు కూడా ఎక్కువైపోయాయి, ఎంతో కట్నం ఇచ్చి 50,000-60,000 కట్నం ఇచ్చి అడుగులో కూడా ఉంటారు. వాళ్ళ అమ్మకు బాగాలేదు అని లెటర్ వస్తే ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని కూడా మేము పోవడానికి లేదు లేదని ఉండిపోవాలి.
ఏదో చెప్పు అప్పని పెళ్లి చేసుకుంటే మళ్ళీ నువ్వు అవుతుంటావా అని అందనట్లే అందు అక్కడే ఇక్కడ ఆయన ఏమమ్మా ఒకసారి నేను చూసి కావాలనుకుంటున్నానే మరి ఏమైనా ఫోన్ చేస్తే ఏం చేయమ్మా ఆయన వద్దరుతున్నాడు అని కానీ విపరీతమైన ప్రేమ విపరీతమైనటువంటి ప్రేమ అది యోనాథాన్ ప్రేమ ఆయన ఏమో రాజు కొడుకు వీడేమో గొడవలు కాసుకునేవాడు ఎవరు దావి ఆ దావీదుని ప్రేమించు పోనీ అట్లా కాదు తండ్రికి శత్రువు ఎవరు దావి తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నిస్తున్నాడు దావీదుని చంపాలి తండ్రి చంపాలని కోరేటువంటి వాణ్ణి కుమారుడు ప్రేమిస్తాడు విపరీతమైన ప్రేమ ఎందుకు విపరీతమైన ప్రేమకు కారణం ఏంటిది ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనం అందరం తండ్రికి శత్రువులు లోకమునైన లోకములు ఆమనించండి ఎవడైనా లోకమును స్నేహించినాడా తండ్రి ప్రేమానికి కనుక వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని కానీ లోకముతో సాంగత్యం చేసే మనం దేవునికి దేవుడు మనం చంపడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు మనం శత్రువు అయిపోయినాడు అయితే ప్రభు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆ శత్రువులు ప్రేమించి ఏమన్నాడు తండ్రి మీరేమి చేస్తున్నారో వీరు ప్రేమించండి వారి పక్షం ఆఖరికి ఎంతగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు తండ్రి నువ్వు వాళ్ళని చంపాలనుకుంటున్నావా నన్ను చంపు అన్నాడు వారి కొరకు కాల్చు అపారమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ కనుక ప్రభు చూపెట్టాడు ఆ ప్రేమ అది ఆయన పరిశుభ్రమైన కనుక ప్రభు బిడ్డలమైన మనం మన పిల్లల కొరకే మనం ఎంతైనా ఆదరించవలసి ఆ విధంగా ప్రాధాన్యపడి కుటుంబాలు రక్షించబడతాయి ఎంతో అతని తండ్రి గ్రీస్ దేశస్తుడు ఎవరి తండ్రి బైబిల్లో పాదాలు బైబిల్లో అతని తండ్రి హెల్లేనేడు ఎవరు తిమోతి అయితే తల్లి ఏం చేసింది తెలియదు నీలో ఉండే నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలో ఆ తర్వాత నీ తల్లి అయిన యూనికేలో అదే విశ్వాసం నీలో అవ్వ కూతురు కనిపించింది కూతురు కొడుకు కనిపించింది దివ్యమైన దేవునికి ప్రియుడైపోయాడు పౌలుకి ఇంకేమన్నాడు క్లోజ్గా ఎంతగా ప్రేమించానంటే ఏమన్నాడు నా నిజమైన కుమారుడు నా ప్రియమైన కుమారుడు అంతగా స్థితిలోకి రావడానికి కారణం అంటే ఆ దీర్ఘాలైనా మన పిల్లలు నాడు రక్షించబడాలి చిన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు సాధారణంగా పిల్లలు కూర్చుంటారే అట్లా మనం కూర్చోలేము ఏంటి పండుకున్న వాడు కాళ్ళు తెచ్చుకుని పడుకుంటారు ఈ కాలు ఇక్కడ వా భూమి మీద ఉంటుంది ఆ కాలు మనం అసలు అంత అంత దూరం వాగం ఇంకా ఎదుగుని కూడా కథలు పెరిగిపోతాయేమో అంతేకాదు మాట మెడికేషన్ కూర్చుంటారు చిన్నపిల్లలందరూ అప్పుడు నా కొడుకు ప్రార్థన చేస్తున్నాను సార్ నా కొడుకు ప్రార్థన ప్రార్థన కాదు ఒక ఆ కాళ్ళు మట్టి వేసుకోవడం దేవుడు పెట్టించినట్టు ఒక ఇన్స్టింక్ట్ అంతేగాని దాంతో తృప్తిపోవడం కాదు నా ప్రార్థన చేస్తానన్నా ఎవరిని వస్తే ప్రేమించినవాడు చెప్తాడన్నా ఎవరిని ఏమని ఇస్తే థ్యాంక్స్ చెప్తాడు మంచిది మంచి అలవాటు కానీ ఆత్మీయంగా వాళ్ళని ప్రభు పెంపుడు పెంచమని వారి కొడుకు ప్రార్థించడం చాలా దుర్మార్గులు అయిపోతున్నారు పిల్లలు చాలా చెడిపోతున్నారు లోకంతో మిడితమైపోతున్నారు లోక సాంగత్యం పాపం అనేది అలవాటు ఏమమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా భర్తతో ఉండి ఇదే మాట నేను భర్త నా భర్త నా భర్త నేనే భర్త నేనేం కాదని లేదే నేను భర్తను ప్రేమిస్తున్నా ఇది ఈజ్ మై ఫ్రెండ్ పాపం అనేది ఫ్రెండ్షిప్ అయింది పాపం అనేది అలవాటు అయింది ఆడపిల్లలు మౌతులు అది పాపంగా కనబడడం లేదు విపరీతమైన దేశం విపరీతమైన దినా కనుక అది కంటి మీద కంటి మీద నిద్ర లేకుండా పరిచయం చేసింది కనుక నా అర్థం చేయాలి అంతేనా అది ఎవరి భార్యం ఏమో ఆయన రాజకీయ నాయకుడు లేడు చూడలేదు కనుక అలాంటి దేశం మన దేశంలో మన దేశమే కాదు పాశ్చాత్య దేశం కూడా అలాగే ఇలాంటి దుష్ట కాలంలో ప్రభులో నీతిగా ఉండడం అసాధ్యం చాలా అసాధ్యం అమెరికాలో కనుక నడిచి కొంత దూరం పోవడం చాలా అపాయం ఏదో ఆ కారులో గెరిలో పోతుంటారండి ఎక్కడైనా నడిచిపోతుంటే క్రిస్తులు చూపెట్టి చేతిలో క్రిస్తు వాచి పెరుగుతుంది మంచి ఖరీదైన వాచులు ఉంటాయి కదా అవి ఆ వాచి పెరుగుతుంటారు అదే తత్వం బాంబేకి వచ్చింది బాంబే తత్వం ఏనాడు గుంటూరుకి వచ్చింది గుంటూరులో కూడా వాడు ఉండేవాడు కాలేజ్ స్టూడెంట్స్ విశ్వాసం పెరుగుకునేవాడు వాడు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు వస్తున్నారు ఏమంటే ఖర్చు చూపెట్టేది కనుక దుర్మార్గం ఎక్కువ దుష్టత్వం నిన్న ఏమైంది అరవరు నాగరంలో ఏమైంది పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ అన్నాడు అనగానే తలుపు తీసినారు లోపలికి ఉన్నాడు గొడవ పెట్టుకున్నాడు ఆ
ఆయమ్మ అవసరం ఉంటే ఆ చైర్ ఇచ్చేసి ల్యాబ్లు కలిసి పొడిచేస్తారు. ఇచ్చేసి నా ఎడ్యుకేషన్ చదవాలి. ఇంకొక ఇంట్లో 8 మంది ఉన్నారంట. 8 మంది ఉంటే ఆ ఇంట్లో పోయి కొత్తగా పెళ్లి అయ్యిందంట. వాళ్ళ బట్టలు బంగారం అంతది ఎప్పటికన్నా నేను చెప్పేది పూర్వకాల సంగతి కాదు, నిన్నటి రోజు జరిగింది సార్. విపరీత దొంగతనాలు, వ్యభిచార, దుర్మార్గం, దుష్టత్వాలు ఎక్కువైంది. ఈ చివరి దినాలలో మన పిల్లలు ప్రభులో ఉందని అయితే నోవనకు చేయబడిన సాక్ష్యమేది? తన తరములో నిండాలి. తన తరములో ఎటువంటి తన తరం? దేవుడు భూలోకం చూసినప్పుడు, భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉంటుంది. దేవుడు దృష్టిలో చెడిపోయినట్టు ఆ భయంకరమైన తరంలో తాను నిందారైతుడుగా, తానంటే మాత్రం కాదు ఇంకెవరు, తన కుమారులు, తన కోడలు, ఆ కుటుంబం కనుక 3 కొడుకులు 3 కోడళ్ళు ఎంతమంది? 6. వీళ్ళిద్దరు భార్యభర్త ఎర్మండుగురు కోడలు. ఎంత ఆశ్చర్యం, అంత భయంకర, అంత గొప్ప జనసమూహం. ఆ చిన్న కుటుంబం ఎంత విశ్వాసం ప్రభు వెళ్ళిపోయినా మన కుటుంబాలు అలా ఉన్నామని కనుక అది మనం చెప్పుకోవాలి. ఈ ఎంటనే గారి మహానుభావుడు ఆయన లేవిన్స్ ఫెలోషిప్ను ప్రారంభించారు. ఆయన గర్వంగా చెప్పుకునేవాడు, ప్రసంగంలో చెప్పేవాడు, మై ఫ్యామిలీ లిటిల్ ప్యారడైజ్, నా కుటుంబం పరదేశం. ఏం చదివారు పిల్లలు? ఏం చదివారు? ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th ఫెయిల్ కాదు. అందరూ ఎంఏలు ఎంఏ, కూతుర్లు కొడుకులు అందరూ ప్రవేశిస్తారు. ఒక మాత్రం కొంచెం అవక్రమైన పని చేశాడు కనుక ఇవన్న అన్యులను పెళ్లి చేసుకున్నారు. నేను చాలా బాధపడినాను ఆ భక్తుని యొక్క పిల్లలు, ఆయన ఆయన కొడుకు పిల్లలు అయిపోయింది అని చాలా చింతపడినాను. కానీ ఇప్పుడు అతను కూడా దేవునికి సేవ ఎంత గొప్ప కనుక ఆయన అనేవాడు, నా ఆయన భార్య మంచి ప్రసంగికి రాదు, ఆయన కొడుకులు కూతురు, ఆయన కొడుకు పేరేం పేరు? జోడాన. జోడానాలు అంటే వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాయన చనిపోయాడు అనిపెట్టాలి అంటే మరి అమ్మ నుంచి ఆమె అనిపెట్టారు అన్న ఎండాని అనిపెట్టారు. ఆయన హెడ్ మాస్టర్, ఆయన అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే జోగ్దాస్ డానియల్ ఒక నాయన. అలాగే భక్తిగల కుటుంబాలు ఉన్నాయండి, ఎంతో శ్రేష్టమైన కుటుంబాలు. వాడు గర్వంతో వెళ్ళారు. ఏంటి వాళ్ళ గర్వం? వాళ్ళ చదువుది కాదు, వాళ్ళ పిల్లలు ప్రభులో కాదు. దయచేసి ప్రార్థించండి, మీకు మనవి చేస్తున్నాం, మమ్మల్ని కూర్చోడక మా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఏమని నేను చచ్చేది రేపు మాకు వెళ్ళిపోతాను, అది పెద్ద అంశం కాదు. ప్రభులో మరణించినట్టు ప్రార్థించాల్సినే. మా పిల్లలందరూ కూడా ఆత్మీయులే, ప్రభు సేవలో వారి ద్వారా కుటుంబాలు ఆడపిల్లలు ఎవరినిస్తే వాళ్ళు అక్కడికి పోయి ఆ కుటుంబాలన్నింటినీ మార్చు. ఆ అమ్మాయి నేను మేము పెళ్లి చేసుకున్న తర్వాత నా కోడల ద్వారా మా కుటుంబం అంతా రక్షించబడిందని చెప్పగలిగాను. దాన్ని కనుకనే ఆ తిమోతి వాళ్ళ నాయన వాళ్ళు చెప్పుకుంటారు. ఏమనంటే మా యూనికే వచ్చిన తర్వాత మా కుటుంబం అంతా రక్షించబడింది, ఆ కొడుకు రక్షించు, అది మన స్థానం కనుక సహోదరులు యవనస్తులు యవనస్తారు ప్రభులో జీవించి ప్రభులో మన జీవితం ముగించడానికి ప్రయత్నిస్తాం. మనం కుటుంబీకులమైన మనం పిల్లలందరూ కూడా ప్రభు యొక్క రక్షణలో ఉండాలని ప్రార్థిస్తాం. మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన దివ్యమైనటువంటి మాటలు ఉన్నాయి, మేము మనం గుర్తించి పాడుంటాం. 520 పాటలు అంటే మీరు తక్కువగా తలుస్తారు. ఈ పాటలన్నీ పాత పాటలన్నీ ప్రసంగాలే, అనగా ఆ కాన్వకేషన్లో వాటిలో పాటలు పాడిన ప్రసంగం చేసిన తర్వాత పాటలు కట్టేవాడు. అప్పుడు అది నాకు ఇప్పటికా 2వ రోజు ప్రసంగం అయిపోగానే 3వ రోజు ప్రసంగం అయిపోగానే అప్పటికప్పుడు పేపర్లు ప్రింట్ చేసుకుని వచ్చేవారు పంచేవారు. ఆ విధంగా పట్టారు కనుక ప్రసంగంలో మాటలే ఉంటాయి. ఇక్కడ వరుసగా చూడండి, 520 కరుణన్ ఏర్పరిచితివి సైన్యముల యెహోవా, నన్ను కరుణతో కనికరంతో నన్ను నీవు ఏర్పరచుకున్నావు. పైన వాక్యం ఏంటి? నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనం ఆయన ఏర్పరచుకున్నాడు. దానికి ఇప్పుడు ఈ పాటలే ఉన్నాయి. కరుణతో నువ్వు నన్ను ఏర్పరచుకున్నాడా? నిన్ను ఏర్పరచుకున్నాడా?
నిన్ను ఏర్పరచు నీవే ఏర్పరచుకోబడకపోతే నీ పిల్లలే ఏర్పరచుకోబడతారు. నీకు లేదే నీ కొడుకు ఏమిస్తాడు? కనుక ఆస్తి ఇవ్వమంటే నీకు ఉంటే కదా ఆస్తి ఇచ్చేది, నీకే లేదే నీ కొడుకు నీవేమిస్తావు? కానీ మొదటి మనం ప్రభులో ఉన్నాం, మనం ప్రభు ఏర్పరచుకోవాలి, ఆయన ఏర్పరచుకోవాలి. కనుక కర్ణను ఏర్పరచుకుంది. తర్వాత పరిశుద్ధుడా క్రీస్తులో ఎరిగితివి, నన్ను క్రీస్తులో ఎరిగినావు. ఆ దివ్యమైన పాట ఎవరు ఎరిగాడు? ఉదాహరణ మోషేను కోరుకొని చేసి నాయకుడిగా, మోషేను కోరుకొని నాయకుడిగా చేశాడు. తర్వాత రండి తర్వాత గోషేను నుండి ఎవరు నడువ ఒసగితివి అవసరం. గోషేను నుండి వారందరినీ తీసుకురావడానికి నాయకుడిగా మోషేను ఏర్పరచు. తర్వాత యాకోబును కోరుకొని ఏషావును విడిచి, యాకోబు రెండోవాడైనా యాకోబును కోరుకున్నావు, నిన్నేమన్నారా? నువ్వు కోరుకున్నావు. యాకోబును కోరుకుని ఏషావును విడిచిపెట్టు, సకలంతో కష్టములను వసిగి ఇస్రాయేల్ అనే పేరుతో కాపాడి, అనేక కష్టాలు పెట్టి అనేక శ్రమలు పెట్టి తొడగూటి ఎముక తొడగూడు సడిలేకడు కన్ని ఇస్రాయేల్గా మార్చి కనుక ఆయన ఏర్పడాలి. తర్వాత మూడవ వచనమండి, సొలొమోను కోరుకొని ఇలా సకల జ్ఞానం ఎరిగి ఆలయ నిర్మాణం ఉపాధించాడు, దేవుని ఆలయం కట్టించాడు. తర్వాత నుండి దానియేలును కోరుకొని తన పరలోక జ్ఞానం ఇచ్చాడు, దాని ద్వారా ఎన్నెన్నో దర్శనములు వస్తుంది, తను బాబుగా కాపాడు. దానియేలు శత్రుకోటిలో బబులూను చెరలో బానిసత్వంలో తాను కేవలం నపుంసకుడుగా ఉన్నప్పుడు తన కాపాడుకుని సింహం బోన్లో నుండి అనేక శత్రుత్వాలను కాపాడి అనేక దర్శనాల ద్వారా దేవునికి దాసుని ఉంచుకున్నాడు. జెరుబ్బాబెలును కోరుకుని ముద్ర ఉంగరముగా చేసినావు, తర్వాత ప్రభు యొక్క ఆలయాన్ని తిరిగి కట్టడానికి ఈ దాసుని ఏర్పరచు. స్టెఫన్ను కోరుకొని నింపిన తన ఆత్మతో సంపూర్ణము తన సాక్షిగా తంపెను, ఎట్లా హతసాక్షిగా పంపు. తర్వాత నుండి పౌలును కోరుకొని సౌలుగా ఉన్నప్పుడే తను ఇంకా సౌలుగా ఉండి క్రీస్తుని బట్టి ప్రభువుని బట్టి ప్రార్థన చేసేవారందరిని బంధిస్తున్నప్పుడే దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకుని పలు సంఘముల ఇలా స్థాపించాను ఎల్ల మేలులకు హల్లెలూయా. కనుక పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏర్పరచుకుని అనేక సంఘాలు అనేక సంఘాలు కనుక అనేక సంఘాలు కట్టి వారందరినీ అనేక విధములుగా వర్ధలు చేశాడు. అది మనం కూడా పౌలు విషయం కనుక పోయిన వారంలో మనం వాక్యం ధ్యానిస్తూ ఏమని ధ్యానించినాం? గలతీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఏంటి? దేవుడు మొదటి వచనంలోనే కన్నాడు, మనుషుల మూలంగానైనను ఏ మనుషుల వలనైనో కాక యేసు క్రీస్తు వలనను ఆయన మృతుల్లోని లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలు. నేను పౌలును ఎవరిని నేను అంటే మనుషుల మూలంగానైనా ఏ మనుషుల వలనైనా కాక ప్రభు యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లోని లేపిన దేవుని వలన ఏర్పడు అపోస్తుడుగా ఏర్పడు. కనుక పౌరు యొక్క అతిశయం ఏంటంటే నా ప్రభువును ఏర్పరచుకున్నాను, నా ప్రభువును నియమించుకున్నాను, మనుషులు ఎవరు నన్ను నియమించుకోలేదు, ఏదో మా అమ్మ బోధవాలను, మా నాయన బోధవాలను, మా బాధ మా నాయన కాదు సరసారి మనం చెప్తాను, నా మొదటి కొడుకును దేవుని సేవ చేయాలనుకున్నాను కదా, నువ్వు ఎట్లిస్తావు? నీకు ఉండొచ్చు ఆశ వాడికి ఉండాలిగా. కనుక నా మొదటి కొడుకును నేను దేవుని సేవ చేయాలనుకున్నాను కదా, వాడిని అందుకనే ఏం చేస్తాడు, వాడిని చదివించిన తర్వాత మెల్లగా బీడీ నుండి డీడీ చేస్తాడు, అక్కడ డీడీ అయిన తర్వాత ఆయన మంచి స్కాలర్ అయిపోతాడు, పిహెచ్డీ అవుతాడు అమెరికా పోయి అక్కడ సిటిజన్ అయిపోయి అక్కడ నుంచి అప్పుడప్పుడు అయితే వచ్చిపోయి ఇక్కడే ఉన్న కొందరు సమకూర్చుకుని ఓ ప్రాజెక్టు కొన్ని సంపాదించుకుని అక్కడ ఆర్గనైజ్లు ఇక్కడ ఆర్గనైజ్లు అక్కడ ఒక సంఘం ఇక్కడ ఒక సంఘం పెట్టి ఎవరన్నా కనుక 10 మందిని చేర్చి డ్రమ్ కొడితే వాళ్ళ 150 రూపాయలు చేతిమించి వాళ్ళందరూ కూడా నా చేతి మిషనరీలు అని అది కాదు దేవుని సేవ. ఏం కారణం నా కొడుకు కూడా దేవుని సేవ చేస్తాను అలా కాదు, మనుషుల వల్ల నేను ఏర్పరచబడలే, ఏ మనుషుల వల్ల నేను ఏర్పరచబడలే, యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లోని లేపిన తండ్రి అయిన దేవుని వలనను నేను ఏర్పరచాను.
కనుక యేసుక్రీస్తు వలన ఆయన మృతుల్లోనే లేపిన తండ్రి దేవుని వలనే కనుకనే దాన్ని వచ్చేసాం మీరా 11వ వచనం సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారమైంది కాదని మీరు తెలుసుకున్నారు. మనుషుల యోచన ప్రకారం, మానవులు ఇచ్చిన సలహా ప్రకారం, మనుషులు చెప్పినట్టుగా నేను చెప్పడం లే, మాకు మాత్రం కాకుండా మనుషుల వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవరినో దాన్ని బోధింపనో లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచబడి వల్లనే నాది నాకు సంప్రాప్తి. నేను కేవలం నా ప్రభు నాకు ఆయన వాక్యం ద్వారా, ఆయన చెప్పిన మాట ద్వారా, ఆయన సెలవిచ్చిన మాట ద్వారా వాక్యం చదువు వచ్చుండొచ్చు. నీకు చాలా వాక్యం వచ్చుండొచ్చు, బైబిల్ చదివినావు, బైబిల్ పుస్తకాలు చదివినావు, లేక ఆ ప్రసంగం విన్నావు, ఈ ప్రసంగాలు విన్నావు. మంచిది, దేవునికి దాసులైనటువంటి వారి ద్వారా నువ్వు అనేక నేర్చుకున్నావు. నేర్చుకోవాల్సిందే. నాకెవరన్నా బోధించేవాళ్ళు లేకపోతే నాకు ఎలా వస్తుందని ఆ కందాకే రాని మంచిది అన్నాడు కదా, అప్పుడు ఆయన బోధించాడు కదా. కనుక అనేక విషయాలు నేర్చుకున్నాడు. అయితే నేర్చుకున్న తర్వాత అది మనిషి తలంపులతో నేను చెప్పలేదు, వారి తలంపులతో నేను చెప్పలేదు, ప్రభువు చేయడు ప్రేరేపించడు ఆయన మాట్లాడు. తర్వాత సంగతి ఏదండి, ఆయన మార్గ మధ్యలో వస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన దమస్కులో కూడా నేను వెళ్ళిపోయి యేసుక్రీస్తు నామన ప్రార్థన చేసే వాళ్ళని బంధించి వాళ్ళని తీసుకురావాలని చెప్పారు. ఎందుకంటే తన యొక్క వృత్తి అది. మరి ఒకసారి చదవండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం. ఆయనకి ప్రాణాధారం అంటే నా బతికేది, నా బతికే భద్రమే దాని, అది లేకపోతే నా ప్రాణాధారం లే. ఆ ప్రాణాధారం కానీ తన ప్రాణాధారం ఏంటంటే ప్రభు యొక్క శిష్యులను ప్రభు నామం బట్టి ప్రార్థన చేసేవాడిని బెదిరించుతా, వారిని బంధించుతా, వారిని సేవించాలి. అది భయంకరమైన అలాంటి జీవితంలో ఉన్నప్పుడే ప్రభు ఆయన తిరిగి ఆయన అందరితో ఊరుకుండకుండా మరి దమస్కు వెళ్తున్నాడు. ప్రత్యేకమైన స్పెషల్ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ప్రభు వెంటాడు వెంటాడు దారి లేవన్నాడు. ఆయన ప్రకాశమానమైన వెలుగుతో ఆయన ఆమె ప్రకాశమైన వెలుగుతూ పలికారు, సౌలా సౌలా ప్రభు, నీవెవరివి, నీవెవరవు ప్రభు, నీవు హింసిస్తున్నా, హింసిస్తున్నానా, నేను ఈ మతాన్ని స్థాపించడానికి వచ్చాను. ఇక్కడ అంటాడు మొదటి అధ్యాయంలో అనగా గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 24వ వచనంలో వాడు ఏమంటాడు, మరుపు మనలను హింస పెట్టిన వారు తాను పూర్వమందు పాడు చేరుతూ వచ్చిన మతం, పాడు చేరుతూ వచ్చిన మతం, మతం అని చెప్పి గుర్తుపెట్టుకుందా అన్నాడు. ఏమన్నా విశ్వాసం కనుక ఏ విశ్వాసం ఉన్నాడో తన విశ్వాసాన్ని బట్టి ఇతర విశ్వాసం ఉన్నవాడిని పాడు చేసుకున్నాడే ఆశ, కనుక వేరే విశ్వాసం ఉన్నవాడిని పాడు చేస్తూ వచ్చాడు. అలాంటి వాడిని ఇప్పుడు ఏమైంది, మార్చి వేశాడు నేను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నేను కొరకు ఏర్పరచుకున్నాను. 26వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం ఇస్తాడు అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూడండి, 16 నుండి 18 కలిసి ఉన్నాయి చదవండి. ఒకటి, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో, ఇంకా ఉంది నీకు కనబడాల్సిన, నీకు ఇంకా కనబడబో సంగతిని గూర్చి, నేను పరిచారకునిగా సాక్షిగా నేను నీకు కనబడిన సంగతిని గూర్చి, కనబడబో సంగతిని గూర్చి, నిన్ను నేను పరిచారకునిగా సాక్షిగా నేను ఏర్పరచుకున్నాను. చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిప్పడానికి నేర్పు, చీకట్లో నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి ఆ దేవుని వైపు తిప్పడానికి నేర్పరచుకుని, ఇంకా సాతాన్ అధికారులు ఉండే వారిని దేవుని వైపు, ఇంకా కళ్ళు మూసుకుపోయి దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పోగొట్టుకునే వారికి ఆయన ఏమంటున్నాడు, పరిశుద్ధ పాపక్షమాపణ దయచేసి
సాతాను విగ్రహాన్ని తిప్పి పాప క్షమాపణించి పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్టు వారి కన్నులు తెలుసుకును, నేను నిన్ను వారి ఎదుకు పంపినని చెప్పిన. కనుక ఆ మాట తను ఏర్పరచుకుంది, పౌలును ఏర్పరచుకుని సౌలుగా ఉన్నప్పుడే తను ఏర్పరచు, కనుక దేవుడు తను ఏర్పరచు. అదే ఆయన చెప్పింది ఏమని, మనుషుల వలన ఎన్నో ఏ మనుషుల మూలంగానైనా కాక యేసుక్రీస్తు వలన వలనను ఆయన మృతుల్లోని లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుని నా ప్రభువునే ఏర్పరచుకున్నాడు. ఏ మనిషిని యొక్క ప్రేరేపణ వల్ల నేను రాలే, మనిషి యొక్క ప్రోద్బలం వల్ల రాలే, కేవలం నా ప్రభు, నా ప్రభు ఆయన లేపిన దేవుని వలన. నేను చెప్పే బోధ కూడా అలాంటిదే. కనుక అదే అయిన తర్వాత ఏంటి, ఎప్పుడైతే ప్రభు మార్గంలో కనబడి సౌలా సౌలా ఎదుగుతున్నాను హింసిస్తున్నావు, ఎవరు ప్రభు అని నువ్వు హింసిస్తున్న యేసును అట్లా ఆ మాట వెళ్ళగాని ఏం చేశాడు, వెంటనే తాను పిలిచినప్పుడు ప్రభుత్వం నేర్పరుచుకున్నప్పుడు అప్పుడు గ్రహించాడు. చదవండి 14వ వచనం గలతీ 1:14. చాలా మంది నా వయసులో ఉండే వారికి ఉన్న ఆసక్తి కంటే ఎక్కువ ఆసక్తి ఏంటి ఆయన ఆసక్తి, ఆసక్తి చేతి సంగమును హింసించు హింసిస్తూ ఉంటుందని మీరు ఎరుగుదురు. ఇది కష్టం వచ్చింది ఏంటంటే దేవుడు ఆయన నేర్పించున్నాడు దేనికంటే అన్ని జనుల్లో నేను ప్రభువులు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మా కార్యం కొరకు ఏర్పరచుకుంది, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కార్యం కొరకు ఏర్పరచుకుంది. ఒకరిని సువార్తికుడిగా రాశారు కదా ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం సంఘం యొక్క క్షేమం కొరకు దేవుడు రకరకాల పరిచయం చేస్తాడు. మన శరీరం యొక్క మేలు కొరకు దేవుడు నీకు అవయవాలు ఇచ్చినాడు, నోరిచ్చాడు ఎందుకు తినడానికి, ముక్కు ఇచ్చినాడు ఎందుకు గాలి పిచ్చుకోడు, చూపించాడు ఎందుకు విరిగిన విన్నాను, కళ్ళు ఇచ్చాడు ఎందుకు చూడాలి, ఓ తలకాయ సంగతే చెప్పినాడు, అలాగే శరీరంలో అవయవాలు దయచేశాడు. ఎందుకంటే ఒక్కొక్కటి ఆ యొక్క కన్ను చూడడానికి, చెవు వినడానికి, నోరు తినడానికి, ముక్కు గాలి పెంచుకోవడానికి, ఇవి కనుక పని చేయకపోతే కార్యం జరగవు. చూడవలసింది చూడకపోతే లాభంలే, వినవలసింది వినకపోతే లాభంలే, మాట్లాడాల్సింది మాట్లాడకపోతే లాభంలే. ప్రభు ఇచ్చాడు ఈ అవయవాలు. అలాగే ఇక్కడ రాస్తాడు ఏమని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు దయచేసి చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11-12 కలిసి ఉన్నాయి. 4:11-12 పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు, ఒకటి పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు. మూడు కార్యాలు ఏంటండి, మళ్ళీ చూడండి, పరిశుద్ధులు సంపూర్ణలు, రక్షించబడిన తర్వాత ప్రభు రక్తంతో కడుగుబడిన వారందరూ కూడా పరిశుద్ధంగా తీర్చబడతారు. ఎవరు పరిశుద్ధులు, ప్రభు రక్తంతో కడుగుబడిన పరిశుద్ధులు, సెయింట్స్. సాధారణంగా మనకు రోమన్ క్యాథలిక్ ఆర్జన్ నుండి ఇచ్చినా కనుక సెయింట్స్ అంటే కేవలం ఫలాన్ని, సెయింట్ మ్యాచ్ సెయింట్ లూక్ ఆ సెయింట్ ఆ ఫలానాడనే ఉద్దేశం, అదే మన తలపు లే, వేర్ ఆల్ సెయింట్స్, మనం అందరం పరిశుద్ధం, మనం పరిశుద్ధపరచబడినాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడినాం, మనల్ని పరిశుద్ధులుగా చేసిన ఆయన పరిశుద్ధం. ప్రభు యేసు రక్తం ప్రతి పాపను మనను పరిశుద్ధులుగా, కానీ ప్రభు యొక్క రక్తంతో కడుగుబడిన వాళ్ళందరూ పరిశుద్ధం. ఎప్పుడు కడుగుబడినావో ఫలాన్ని తారీఖున, ఫలాని రోజున, ఫలాని మాసంలో, ఫలాని సంవత్సరంలో ప్రభు నన్ను దర్శించాడు, ఆయన రక్తంతో నేను కడుగుబడ్డావా దేవుడు అయిపోయిందా. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలనే దేవుని చిత్తం. పరిశుద్ధులు అయిపోవడం కాదు, పరిశుద్ధులు అయిపోవడం ఏం చదువుతున్నావు, కాలేజ్ అప్పుడు మళ్ళీ ప్రశ్న అడిగారు, కాలేజీలో ఏం చదువుతున్నావు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అది కూడా కాలేజీ. అలాగే మీరేం చదువుతున్నారు, నేను కూడా ఆ కాలేజీలో చదువుతున్నాను. నువ్వేం చదువుతున్నావు, డిగ్రీ అంటే బీఏ ఫస్ట్ ఇయర్. మీరేం చదువుతున్నారు, నేను కూడా
వేరేం చదువుతున్నాం, పీజీ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏం చదువుతున్నారు, ఎంఏ ప్రీవియస్ ఐటీ అంత మొదలుగా ఉన్నారు. అందరూ కాలేజ్ స్టడీస్ అయ్యింది కూడా, స్కూల్ అయిపోయిన తర్వాత పూర్వకాలంలో బాగుంటా పేరు సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. సెకండరీ స్కూల్స్ అయిపోయినాయి, ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, తర్వాత హైయర్ ఎలిమెంటరీ స్కూల్ వచ్చింది, అయిన తర్వాత సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది, కాలేజీలో వచ్చినాడు, జూనియర్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అయిన తర్వాత డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ తర్వాత పోస్ట్ గ్రాడ్, అందరూ గ్రాడ్యుయేషన్ అందరూ చదువుతున్నారు. చాలాసార్లు ఈ దినాల్లో చాలా మందికి చాలా సులభమైన ఏం చదువుతున్నావు అంటే, నేను ఏం చదివినావు అంటే నేను ఎంఏ చదివినా, ఏం చదివినావు బాగా బాగా అయితే ఎంఏ ఎంట్రన్స్ రాసిన తమరు చదివింది ఏంటి టెన్త్ క్లాస్ ఈ దినాల్లో పది ఉపాయం, టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఎంఏ ఎంట్రన్స్ రాస్తే ఏమనంటే ఎంఏ ఎంట్రన్స్ ఎంట్రన్స్ రాయగలి అయిపోయిందా, ఎంత తమరు రాయటంటే 8,000 మరి సునీతి నీకెద్దే ర్యాంక్ అంటే నాకు 100 వచ్చింది. మరి ఈ తారుణ్యం మనం ఒకటి అయిందా, ఇరిగి దినాల్లో అనేక పర్యాయములు ర్యాంకులు రావడం మొత్తాలు మొత్తాలు 10 రూపాయలు కంటే ఎంతో బాగుంటుంది. కానీ కారణం ఏంటంటే చదువుతున్నాను కానీ బుద్ధిలే చదువులే బుద్ధిలే, కారణం ఏంటి 30,000 20,000 తీసుకుంటున్నారు కాలేజీలో డొనేషన్, ఎందుకు తీసుకుంటున్నారు, నువ్వు ముద్దు అడిగినావు కాబట్టి నువ్వు ముద్దు దాన్ని విన్నావు, నువ్వు సరిగా ఉంటుంది నీకు సరిగా దాన్ని ఏమంటారు ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవచ్చు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవచ్చు, వేళ్ళకపో నువ్వు ముద్దువాడు ముద్దుతాను కనుక ఎంట్రన్స్లో ఆ ర్యాంక్ సంపాదించుకోలేదు. పరిశుద్ధులు సంపూర్ణం కావాలి, కానీ పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్టు రెండవది ఏంటి, క్రీస్తు శరీరం ఏంటి, క్రీస్తు శరీరం సంఘం, సంఘం క్షేమాభివృద్ధి పొందుటకు చెందుతున్నాం, సంఘం క్షేమాభివృద్ధి సంఘం వృద్ధికి వస్తున్నది, ఎంతమంది వస్తారు నిండుగా వస్తారు, ఇది చాలా భయంగా కూర్చుంటారా వాటే పీకి అసెంబ్లీ లేదా అంటే ఎవరు బాగున్నాడా ఆత్మీయంగా ఎంతమంది ఉన్నారు లెక్క పెడతామా, ప్రభులో ఎంతమంది యథార్థంగా ఉన్నారు పరిశుద్ధంగా ఎంతమంది ఉన్నారు. ఆయన వచ్చారు, ఆయన పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్, ఆయన పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్ బ్రదర్, ఆయన చచ్చిపోతూ చచ్చిపోతూ ఏడుస్తూ ఉన్నాడు, ఏమని ఏడుస్తున్నాడు సేవ ఇంకా జరగకపోయినా అన్రీచుడ్నెస్ అంత సువార్త చెప్పినా మరి ఇంత చేసిన మరి ఏమని ప్రార్థన చేసినా నా పాపాలు క్షమిస్తాడా ప్రభు నా భయం నడుస్తున్నది అని సాగుప్పుడు అంత భయంకరంగా జీవించాడు ఎవరికి తెలియదు, చచ్చిపోతే నా పాపాలు క్షమిస్తాను ఆత్మీయత వృద్ధి లేదు ఆత్మీయ క్షేమం లేదు నీకు లేదు కాబట్టి సంఘానికి కూడా క్షేమం కనుక క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందినట్లు. మూడవది పరిచర్య ధర్మం సేవ సువార్త వాక్యం ప్రార్థన ఈ పరిచర్య ధర్మం జరుగుటకు ఏం చేశాడు ఆయన అపోస్తులంటే ఏమన్నా పంపబడి ఎందుకు పంపబడ్డారు దేవునిక సంఘం ప్రారంభించారు. ఇప్పుడు పాడినాం కదా సౌలును కోరుకొని సౌలుగా ఉన్నప్పుడే అనేక సంఘములు ప్రారంభించాడు, సంఘాలు ప్రారంభించేది అపోస్తుల పని, అపోస్తులంటే ఈజ్ సెంట్ మ్యాన్ దేనికి సంఘం రాడా వేరే వాళ్ళు ప్రయత్నించిన 10,000 సమకూర్చుకున్న వంటరు అపోస్తుల యొక్క వరం వేరు. అపోస్తులకి ఏంటంటే ఆయన మ్యాజిక్ ల్యాండ్ చూపెడితే చేతులు ఎత్తారు అనుకున్నాను, మ్యాజిక్ ల్యాండ్ ఉన్నారా యేసుక్రీస్తులు బొమ్మలు ఉండేది ఉంటే అవి చూపెడితే నన్ను ఆ చేతులు ఎత్తి ఎట్లెత్తారు రాయుళ్ళు బిలిగ్రామ్ కమ్ 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 అంటే అదే వేషం మనం కూడా వెళ్తాం కులేశం కమ్ కమ్ అని ఎవరు చేతులు ఎత్తండి ఒకడెత్తడు ఏం కాను చాలా కఠినమైన సంఘం ప్రజలు ఆయన కఠినమైన నువ్వు కఠినమైన ఎంతమంటే ఎట్లా చేస్తారని అయిన తర్వాత పుల్పిట్ కాల్ ఏమని కమ్ 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 అంటే అమెరికాలో బాగా చదువుకుని శ్రమరాగడితో మునిగిపోతున్నటువంటి పాపంతో నిండిపోయేటువంటి అమెరికాలో కమ్ అంటే 1,000 వస్తున్నారు. వారు అన్నారు యువర్ మ్యూజిక్ ఈజ్ అట్రాక్టింగ్ నీ పాటలు అట్రాక్షన్ ఉన్నాయి అందుకనే పాటలు బాగా పాడిస్తావు మంచి బ్యాండ్ సెట్ ఉంటుంది అందుకనే మనవాళ్ళు కూడా వేయడం మొదలు పెట్టాం అలానే ఆయన రేడియో ఫేమ్ రాబోతున్నాను ఆయన అయిన తర్వాత మృదు మధురమైనటువంటి గాన కోకిల అలానే సోదరు రాబోతున్నారు ఆయన తన పార్టీతో రాబోతున్నారు ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా గడిగిన అంతరంటే
బిల్లీ గ్రామ్ అన్నాడు దట్ ఇస్ నాట్ నెసరీ ఎనీ హౌ నెక్స్ట్ టైం వస్తాయి మిమ్మల్ని మీ మాట విని నేను పాటలు ఆపేయడం నాకు ఇష్టం కాదు పాటలు ఒప్పుకున్నాడు ఎస్ప్రభు కూడా పాటలు పాడి బయలుదేరినాడు ఇస్తున్నాను కనుక పాటలు అవసరం ఆయన మీరు ఆ మాట ఉన్నారు కనుక ప్రభు మహిమకు అర్థం రాకున్నట్టు ఈసారి మీటింగ్లో పాటలు లేకుండా సేమ్ నంబర్కే అంతమంది వచ్చారు పాటలు పాడినా పాటలు కాదు ఈజ్ కాల్డ్ ఫర్ దట్ ఆయన ఆ పనికి పిలువబడ్డాడు ఆయన పిలువబడ్డాడు సంఘంలో ఏర్పడుతురు ఆ సువార్త సువార్తకుడు రాదు కనుక దేవుడు ఏర్పడుతున్నాడు మరలా చెప్తున్నా మరి బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి బీజేపీ గారు పరిపారిపోయి ఆయన తోడు సేవ చేయడం ప్రారంభం ఓసారి స్విట్జర్లాండ్లో ఓ ప్రత్యేకమైన కూడికి పెట్టి ప్రభుత్వం లేనటువంటి దైవ సేవకులు అందరినీ పిలిపిస్తానని బిల్లీ గ్రామ్ గారు అప్పుడు భక్తి గారు వర్తించారు ఒక్కొక్క పెద్ద పెద్ద హాల్లో ఒక నలుగురు ఐదు మంది మాత్రం ఇంగ్లీష్ ఏర్పాట్లు అంతే కదా అందరం దాని పక్కన కదా కనుక నాలుగు సీట్లు ఇచ్చి నలుగురు సేవకులు పెద్ద సేవకులు పెట్టారు ఒక సేవకుడు సగరాత్రుల్లో లేచి చూస్తే ఈయన మోకాలు వెళ్తున్నారు ఎవరు భక్తి గారు అరే వాళ్ళకి అంత సిస్టమ్ కదా అంత సిస్టమ్ సిస్టమేటిక్గా సరిగ్గా టైం తినడం సరిగ్గా టైం కొనుక్కోవడం అంత టైమే కనుక రెండు గంటలకు ప్రారంభం చేస్తున్నాడు మోకాడానికి ప్రారంభం చేస్తున్నాడు అన్నాడు సరే అవి పడుకున్నాడు ఇంకొకడు తెలియకుండా మరున్నాడు రెండు గంటలు రాత్రి రెండు గంటలు లేచి ఏదో బాత్రూమ్కి వెళ్ళాలని వెళ్తుంటే మోకాడు రెండు గంటలు పోయి ప్రారంభం చేసి నిజమైన నిద్రపోతుంటాడు కొంతమంది మోకాళ్ళంత బాధ మాకు ఉండే ఒక చచ్చిపోయినాడు ఫిలిప్ అని ఎప్పుడు మోకాలు మేము ప్రసంగం చేసేటప్పుడు కూడా మోకాలు మేము ఏమి వాక్యం వినవే వింటుంటానన్నా మరి ఎందుకు మోకాలు మోకాలు మేము తిరిగినా బాగుంటున్నా అందుకన్నా ప్రార్థన కాదు బాగుంటుంది ఆ పొజిషన్ బాగుంటుంది అనమాట ఆయన కనుక ఉన్నాడేమో అని చూపెట్టుకుంటుంటే ఎస్ ఎస్ లాడ్ ఎస్ లాడ్ ఎస్ లాడ్ ఓ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు ఇంకొకటి ఒక రోజు నాలుగు గంటలు లేచిన అప్పుడు ప్రారంభం అప్పుడు రెండు నెలలు చేరి భక్తిగా మనుషులు సరే చేయడంతో అర్థం కావాలి నేను ఒకసారి రెండు గంటలు చూశానండి అప్పుడు మోకాడలేను నేను రెండు గంటలు చూసినాను నేను నాలుగు గంటలు చూసినాను మోకాడలేను అప్పుడు బిల్లీ గ్రామ్ చెప్పాను అవర్ మినిస్ట్రీ ఈజ్ హెరాల్డ్ మినిస్ట్రీ ప్రభు వస్తున్నాడని చెప్పే మా పరిచర్య ఆయన గురించి ఆయన దూతగా మనం ప్రకటించేవాళ్ళం హిస్ మినిస్ట్రీ ఈజ్ అపోస్టలిక్ మినిస్ట్రీ అంటే సంఘాలు కట్టే నేను తను చాలా ఇది గాక ఏమన్నట్టు ఇది గాక సంఘంలో వచ్చిన బాధయు నాకు ఆ బాధ చాలా ఉంటాయి ఆ కథలు ఈ కథలు ఆ సంఘం కథలు ఈ సంఘం కథలు అది లేక ఈనాడు సంఘాలు ఎక్కువ వాని గురించి ప్రార్థన బాధ గరగాలి అపోస్తుంది గరగని ఒకటి పరిస్థితులు సంపూర్ణ కావడానికి రెండు సంఘం అనగా శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి మూడు పరిచర్య జరుపుతాను కొందరు అపోస్తులు గాను ప్రవక్త ప్రవచించువారు రాబోయే సంగతి చెప్పేవారు వారు ప్రవక్తులు రోజున ప్రవచించువారు గాను కొందరు సువార్తలు ఏమేం తెలుసు వారు సువార్త చెప్పిన వాళ్ళు పని సువార్త చెప్పులు వెళ్ళిపోవడం సువార్త చెప్పడం సాధుసంగతంగా సువార్తలు సంఘాల దగ్గర ఎట్లా కానీ ప్రభు సమర్పించుకున్నాడు వెళ్ళిపోయేవాడు ఆ కొండలుగురం అడవులుగురం ప్రార్థన చేసుకునేవాడు కొంత బయలుదేరి వచ్చి సువార్త చెప్పేవాడు పడేడు గరికి సువార్తకుడు కానీ అదే సిక్కుల్లో వీడు ఇంకోటి నేర్పరుచుకున్నారు కానీ ఇంకో సిక్కుడు ఏమో నేర్పరుచుకున్నారు ఆ సిక్కుడు స్వాతంత్ర శక్తి కూడా టిబెట్కి వెళ్ళినప్పుడు లామా అనే జంతువు ఎక్కారు చర్మం వేసినప్పుడు చచ్చిపోయారు బిగుసుకున్నాయి ఆయన తావడానికి ఏర్పరుచుకున్నాడు దేవుడు ఏర్పరుచుకున్న దానికి తావడానికి గరికి రకరకాలుగా ఏర్పరుచుకుంటాడు ఒక నపోసులు గాను ఒకటి ప్రవక్తలు గాను కొందరిని సువార్తలు గాను కొందరు కాపరు అనగా సంఘము కాపాడేవారు సంఘము భద్రపరిచేవారు సంఘము కాపాడేవారు పాస్టర్స్ కానీ సంఘాన్ని కాపరుగా కొంతమంది ఉపదేశం మంచి మాటలు చెప్పారు కూర్చుని పెట్టి ఇది కాదన్నాయినా ఇలా ఉపదేశకులు గాను కొందరు ఉపదేశకులు గాను నియమించాను నేను దేవుడు ఏర్పరుచుకుని ఏర్పాడు కనుక నేను ఏర్పరుచుకునే పౌరు దేవుడి చేశాడు కనుక నేను ఏం చేశాడు మన గల తెలుగు రాజపత్రిక అందువల్ల ఆయన చేసిన కార్యం ఏది ఏం చేశాడు ఆయన
కనుక ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆయన పిలిచాడో ఆయన ప్రకటించినప్పుడు 15వ వచనం కలిపి 1:15 ఇదేదో తంతుగా ఉంది, మిమ్మల్ని చంపుతాడేమో అని అనుకున్నప్పుడు 29 అతను 28:29 అతను యెరూషలేములో అధ్యాయం 19వ వచనం
ఎప్పుడైతే సంచరిస్తూ వచ్చారో బాగా చదువు చదువు గనక అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవుని హస్తం వారికి తోడేంటి గనక అనేక ప్రభుత్వం తిరిగారు కనుక ఎప్పుడైతే ప్రభుత్వం తిరిగారో మనకు ఇక్కడ అంత్యోగ్యలో భావ సేవ జరుగుతున్నాయి మనం ఇక్కడే ఉన్నామని అనుకోలే వాళ్ళు ఏం చేశారు చదవండి ఎందుకు వినాలా వారికి వినబడింది ఇక్కడ జరిగేసారు అంత్యోగ్యలో భావ సేవ జరుగుతున్నాయి మనం నడకుండా ఎప్పుడు చెట్ చేస్తున్నారు మనం ఇక్కడ అసలు ఉన్నాం కదా మనం నడకున్నట్టు చేస్తున్నారు అనుకోలే ఎప్పుడైతే వార్తలు విన్నారో ఇప్పుడు బర్నబా పంపారు ఎవరు బర్నబా చదవండి ఎవరు బర్నబా ఆయన వచ్చి వారి స్థిర హృదయంతో హత్తుకోండి ఆయన ప్రభులు గట్టిగా పట్టుకోండి వారికి నమ్మితే చాలు ప్రభులు స్థిరంగా ఆయన హెచ్చరించడానికి ఎవరు ఆయన చదవండి సత్పురుషుడు ఇంకా గనక ఆయన సత్పురుషుడు దేనికి విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండిన సత్పురుషుడు ఆయన వారిని ఏం చేశాడు వారిని హెచ్చరించాడు చూడండి 23వ వచనం ఆఖరి పదం ఏంటి ఆ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని వల్లని అందరినీ హెచ్చరించాడు హెచ్చరించేవారు ఆయన 4వ అధ్యాయం అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ అధ్యాయం ఎవరి బర్నబా 36 లేవీయుడైన యోసేపు పేరు కాదు హెచ్చరించేవాడు కనుక ఆయన బర్నబా అనే పేరు ఆయన హెచ్చరించేవాడు ఒకరిని హెచ్చరించేవాడినా ఆయనకి లేదా అని చదవండి నేను హెచ్చరించేవాడు కదా నాకు స్పెషల్ డిగ్రీ ఇచ్చినారు కదా స్పెషల్ టైటిల్ ఇచ్చినారు కదా ఆశ్చర్యించలేదు అపోస్తలు పాదాలు దగ్గర తీసుకొని పిల్లలు డబ్బులు ఏమిటి వాళ్ళ అపోస్తలు నేను హెచ్చరించేవాడిని ఆయన ప్రవక్త ఈయన సువార్థికుడు ఆయన కాపరి ప్రభువు ఎవరెవరికి ఇచ్చాడో ఆయా వరం అది మన కోరిక గనుక నేను కూడా ఆయన చెప్పినట్టు చెప్పాలని చెప్పి నువ్వు కూనుకుని చేతులు చాపి బిల్లిగ్రామం కావాలంటే కాలేదు నీ పనేదే ఓసారి అలాగే కూనుకున్నాడు వచ్చిన ఊర్లో లేదా మీటింగ్లు పెట్టి ముందంతా ఖాళీ ప్రదేశం అప్పుడు భక్షంగా బిల్లిగ్రామ్ మీటింగ్స్ నుంచి వచ్చాడు ముందంతా ఖాళీ పెట్టి అందరిని పిలిపిట్టు కావాలి అందరిని పిలుద్దాము పిలిస్తే ఒకరు రాలా వచ్చినారు చాలామంది నవ్ కమ్ 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 అనేటప్పటికి జై బాయ్ 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 అందరూ కమ్మాడు కనుక బాయ్ వచ్చేసా అయ్యే కాగితాలు ఇస్తా అని తీసుకుపోయా అన్నాడు ఓ కీప్ పెట్టి లేదు అందరూ అయిపోయారు కాగితాలు తీసుకోవాలి నాకు అదృష్టం కాదు ప్రభుబడినటువంటి మనం ఎవరో ఏ ప్లాన్ ఏ ఏ రీతిగా ప్రభుబడ్డాము అది హెచ్చరించేవారు హెచ్చరించారు హెచ్చరించిన తర్వాత వారి స్థిరం నుంచి తప్పుకున్న తర్వాత వెళ్ళిపోకూడదు చదవండి సహోదర ప్రేమ అది 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయం ఇప్పుడు నాకు వెళ్ళిపోలే చదవండి 25 అపోస్తల కార్యములు నీకు ఎందుకు అప్పటికి మళ్ళీ సౌలు నడకడానికి ఎందుకు బయలుదేరారా నువ్వు ఏదో హెచ్చరించినావు కదా వాళ్ళు అంతకుముందే ఉన్నారు కదా మళ్ళీ నువ్వు సౌలు నడకడానికి కారణం సహోదరు ప్రేమ నీ అంత నీవు చేయ సేవ చేయడం కాదు కోరుకోరు సౌలు ఆనాడు దాసు పంపించేశారు గనక ఎక్కడున్నాడో తెలియదు గనక ఇప్పుడు వెతుక్కుంటూ పోతున్నాడు అప్పుడు బండి బా చదవండి అప్పుడు ఆయన తీసుకొచ్చి అంత్యోకేకు ఆయన తీసుకొచ్చి అంత్యోకేకు తీసుకొచ్చి కలిసి ఒక సంవత్సరం అంతా సేవ బన్నబాను అవుడు మిగతవాళ్ళతో కలిసి ఒక సంవత్సరం సేవ ప్రభు బిడ్డమైన మనం ఇది మనం గుర్తించాం ప్రభు యొక్క సేవలో ఉండే ప్రత్యేకత ఆ సేవలో ఉండే ప్రత్యేకత దానిలో ఉండేది కనుక అపోస్తల కార్యములో 14వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ అధ్యాయం 11వ అధ్యాయంలో వారు కలిసి సేవ చేయడం ప్రారంభించారు బన్నబా అవుడుతో కలిసి 14వ అధ్యాయం 14వ అధ్యాయం
ఎన్నో 14వ అధ్యాయం మనించండి 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి వచనం తెలియపరిచారు అయ్యా
అనేక శ్రమలు వచ్చినాయి, అయితే అనేక అంజన ప్రభు నమ్మినారు అని చెప్తారు. ఎంత కాలం అయిన తర్వాత మళ్ళీ దయచేసి చూడండి, 15వ అధ్యాయం 36వ వచనం 36. సరే బయలుదేరినారు. ఒకవేళ ఎలా బయలుదేరినారు మనకు తెలియదు. బయలుదేరిన తర్వాత చదవండి, కనుక మార్పును కూడా తీసుకోదామన్నారు. మార్పును మనం తోడు తీసుకోదాం. వెంటనే నిర్మోహమాటమైన మనిషి ఏ మాత్రమైన దేనినైనా కేర్ చేసేవాడు కాదు. మనుషుల వల్ల కాదు, దేవుడి వల్లనే అందానికి రుజువు ఉంది. ఏమన్నా చదవండి, హంపులీలు మనం వెళ్తున్నప్పుడు పెరిగేసులు వారు ఆ హంపులీలు తనకు తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ రాసింది? 13వ అధ్యాయం 13వ వచనం 13 పాపులను బయలుదేరి పెరిగేకొచ్చారు. పెరిగేలా సేవ చేద్దాం అనుకునేటప్పటికి యోహాను వారిని విడిచిపెట్టేసి ఎరుసలేంకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? పాపం చేయడానికి వెళ్ళాడా? అక్రమం చేయడానికి వెళ్ళాడా? లేదు, ఎరుసలేంకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆయన ఎరుసలేంకి వెళ్ళడానికి గల కారణమేమి? దయచేసి చూడండి 12వ అధ్యాయం 11వ వచనం దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి 5వ వచనం 5 ఏదో చర్చల్లో ఉంచుకున్నాను. ఎక్కడ చేస్తున్నారు? ఎప్పుడైతే పేరు విడుదల పొందినాడో ఆ విడుదల పొందిన తర్వాత తిన్నగా వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఇది 13వ వచనం అతడు తలవాగిటిగా తలుపు తరుచుండగా రోజే ఒక స్త్రీ వచ్చినది ఆరుగురు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయి అక్కడ ఆ ఇంటి దగ్గర తలుపు తడుతున్నాడు. తలుపు తడుతుంటే రోజైన పిల్ల పరిగెత్తుకుని వచ్చి ఆ సందులోని చూసింది. పేరు అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇదిగో పేరు వచ్చినాడు, పేరు వచ్చినాడు. ఇంత ప్రార్థనా పనులు వాళ్ళ కొంతమంది ఏమన్నారు? ఆమె పేరు స్వరం మరి ప్రార్థన చేస్తున్నారు కదా, పేరు వచ్చినాడు అని చెప్పి నమ్మినారా అంటే ఏమన్నారు? అసలు నువ్వు పిచ్చిదాని వీళ్ళు పిచ్చోడు కాదు, నువ్వు పిచ్చిదానివి లేదమ్మా, నేను చూసినాను మా పేరున్నావు అనేను అని ఎర్ర చొక్కా వేస్తున్నాడు, తెల్ల పంచి కడుతున్నాడు, ఏదో గుర్తులని చెప్పింది. చదవండి, కనుక ఆ ప్రార్థన చేస్తున్న స్థలానికి పేరు ఏది? ఆ ప్రార్థన చేస్తున్న స్థలం 12వ వచనం ఇట్లా ఆలోచించుకుని కనుక ప్రార్థన చేసే స్థలమే వాళ్ళ అమ్మ స్థలం. వాళ్ళ అమ్మ జరుగుతులేవులో వాళ్ళ అమ్మ ఇంట్లోనే ప్రార్థన మందిరం, వాళ్ళ అమ్మ ఇంట్లోనే ప్రార్థన జరిగేది. గనక ఈ మార్పు వెళ్ళిపోయాడు ఎరుగుతులేవుకి అంటే ఎందుకు వెళ్ళిపోయాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తాత కుటుంబం ఇక్కడ సేవ చేయాలి చేయలేక ఆడికి వెళ్ళాడు. దాని తప్పే ఉంది అంటాడు మన మామ. ఎవరైనా మామ ఈయన గుర్చి రాసిన ఇక్కడ కొలసిలకు రాసిన పత్రిక కదండి 4వ అధ్యాయం 4:10
ఇంకా ఏం చేశాడు? మళ్ళీ మన పాఠానికి వద్దాం. ఏమైనా అపోస్తుల కార్యములు 14:15 అపోస్తుల కార్యములు 15 మనం మార్పును వెంటబెట్టుకుని పోతామంటాడు అని అంటే ఈయనేమంటాడు, మనం విడిచిపెట్టే సేవలోకి వచ్చినాడు కనుక అలాంటి వాడిని తీసుకోవడానికి వీలు లేదని చదవండి. 36:35 అయితే పౌలు బర్నబాయు అంత్యోకియలో నిలిచి ఇప్పుడు సేవలో బయలుదేరినారు. బయలుదేరి వెళ్దామనుకునేటప్పటికీ ఇప్పుడు బాగా వచ్చింది, కష్టం వచ్చింది. ఏమని మనం మార్పును వెంట పెట్టుకుని పోదాం 37 అన్నప్పుడు ఏం చేశాడు? అదే తప్పేం చేశాడు? పిల్లకాయ కదా, ఏదో వాడు అమ్ము చూడాలని ఆశపడుతుంది. వెళ్తే తప్పే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ కూడా మందిరం ఉంది కదా, ఆ మందిరానికి వెళ్ళినాడు. దానిలో తప్పే ఉందని వాదిస్తాడు వాళ్ళ మా. ఈయనంటాడు సేవలో వచ్చి సేవలో మధ్యలో వెళ్ళిపోయినాడు కనుక అటువంటి తీసుకురాను వెళ్ళాను. కానీ వారి మధ్యలో తీవ్రమైన వాదం రాగా కనుక అక్కడ నుండి సిరియా కిలికియా ప్రాంతములకు ఆయన సేవ ప్రభు నందు ప్రియ సహోదరుడా అపోస్తలుడైన పౌలు సేవ. మరల వరుసగా చూడండి, మరేంటి తాను దమస్కులో ఉన్న ప్రభువును ప్రార్థన చేసే వారందరినీ చంపడానికి వెళ్తుండగా దేవునికి ప్రకాశితానికి కనబడి సౌలాను నన్ను ఎందుకు హింసిస్తున్నాను? ప్రభు వారిని ఎవరు వీరంటే నువ్వు హింసించున్న చేస్తున్నాను, అయితే నన్ను ఏం చేయమంటావు అని అంటే చిన్న పని వీరికి వెళ్ళమన్నాను. అప్పుడు అననీయ అని ఆయన వచ్చి ఆయన మీకు చేతులుగా ఆయన కళ్ళలో పరుగులు రాలన్నాయి. అప్పుడు ఆయన దమస్కులోనే కొంతకాలం ఉన్నాడు. ఆ దమస్కులో కొంతకాలం ఉన్న తర్వాత దమస్కులో ఉన్న వాళ్ళు ఆయన చంపడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆయన ధైర్యంగా సువార్తె. కానీ దమస్కులను ఎరుసలేం వెళ్ళాడు. ఎరుసలేం వెళ్తే ఎరుసలేం కూడా ఆయన చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయన గంపలో దింపి తిరిగి ఆ ప్రాంతానికి పంపించేశారు. ఆయన వెళ్ళిన తర్వాత 14 అయిన తర్వాత ఆ చాలా కాలం ఉన్న తర్వాత అప్పుడు అపోస్తలైన ఈ బర్నబా వెళ్ళి ఆయన పిలుచుకొచ్చాడు. అదే నా 2 మొదటి వచనం, 2 మొదటి వచనం గలతి 2:1. అప్పుడు 14 తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు సేవలో ఉంటున్నాడు. ఆయన కానీ ఆయన పంపించేశాడు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళా బర్నబా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా వారిద్దరు బర్నబాతో కలిసి వారి దేవునికి సేవ చదవండి. కానీ బర్నబాతో కూడా కలిసి సేవ చేసిన సేవ ఇప్పుడు మనం చదివిన సేవ ఆ సేవ చేశాడు. అది అయిన తర్వాత ఆయన అతిథిని వెంట పెట్టుకొని ఆ ప్రయోజన సేవ చేశాడు. ఆ తర్వాత పౌలు సేవను వెంట పెట్టుకుని సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన సేవ అన్యులకు సువార్త ప్రకటించడానికి వచ్చినాడు. అన్య ప్రజలకు దేవునికి వాక్యం చెప్పారు. దేవుడు ఆయన ఏర్పరచుంది ఎందుకంటే అన్ని జనాంగానికి సువార్త చెప్పారు. దేవుడు తనకు ఏర్పరిచిన ఏర్పాటులో నమ్మకంగా ఉంది. ఆ నమ్మకంగా ఉన్న తర్వాత ఆయన ఈ సంగతి వారికి తెలియపరచడానికని మళ్ళా ఎరుసలేముకు వచ్చారు. ఏమిటి నన్ను దేవుడు పిలిచిన పిలుపు, నన్ను ఏ విధంగా దేవుడు వాడుకుంటున్నాడని చెప్పడానికి ఆయన మళ్ళా ఎరుసలేముకు వచ్చారు. ఆ చరిత్రే 2 అది ప్రభుత్వమైతే తర్వాత మనం చూడాలి. ప్రభులందు ప్రియ సోదర ప్రభు చేత పిలువబడు, ప్రభు చేత నడిపించబడు, ప్రభు చిత్తానుసారంగా వెళ్ళు. ఆయన సెలవిచ్చిన మాట మనుషుల్లో మంచితనం, మనుషులకు దయ, మనుషులకు సహాయం. బర్నబా కదా అపోస్తలకు మనం పరిచయం చేసిన వాడు కనుక బర్నబా కనుక పోనీలే అనుకోలే నిర్మోహమాటంగా మార్పు విషయంలో గట్టిగా నిలబడ్డాడు. కనుక పౌలు
ప్రభు యొక్క చిత్తానికి లోబడేవారు, ప్రభు చేత నడిపించబడేవారు, మనుషుల చేత కాదు దేవుని చేత నడిపించబడేవారు. కనుక నేను ప్రభు తన యొక్క విశ్వాసాన్ని కాపాడినాను, ప్రభు తన స్థిరపరిచాడు, ప్రభు మనల్ని కూడా అలాగా యోగ్యమైన ప్రజలుగా మనం కాపాడి నడిపించింది. ఆమె ప్రేమ గల మాత్రి మేము తండ్రి పౌరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సౌరుగా ఆసక్తి చేత సంఘాన్ని హింసించాడు, అయితే మీరు ఆయన సంధించారు. సంధించినప్పుడు తాను తన కళ్ళు తెరవబడిన తర్వాత దమస్కులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎరుసలేముకి వచ్చాడు. దమస్కులో తను చంపడానికి ప్రయత్నించాడు, ఎరుసలేము చంపడానికి ప్రయత్నించాడు, శిష్యులని పంపించి వేశాడు. కానీ తాను వెళ్ళి ఆయా స్థలంలో సేవ చేస్తూ కొంతకాలం ఎవరికి తెలియని వాడుగా ఉన్నాడు. అయితే బండి ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆయన తనతో కూడా సేవలో వాడుకున్నాడు. పని బాధ కూడా తాను వేరు కావాల్సి వచ్చింది. సేవతో తాను ఏకీ సేవ చేస్తాను. ఆ సేవలో తాను నడుచుకుంటూ ఏ విధంగా నిర్మోహం ఆడుస్తున్నాయి పేతులు సంధించాడు, పేతులతో మాట్లాడడం మేము ఇస్తున్నాం. కనుక ప్రభా అన్ని విషయాలు మీకు నమ్మకస్తులమై యోగ్యమైన ప్రవర్తనలు వారిని మేము నడుచుకుంటూ సహాయండి. సమయ ఆశీర్వాదం నింపండి. పౌరుల జీవితం ద్వారా మా జీవితాన్ని చక్కపరుచుకుంటూ సహాయండి. మనుషులుగా ధైర్యం నేను కోరక మీ ధైర్యం కోరుకుంటూ సహాయం. మనుషులకు మేము లోపడిపోయి మీ కార్యాలు భంగపరచుకో మీకు అప్పగించుకొని మీ చేత నడిపించబడు సహాయం. మీ చిత్తానుసారం దేవుని ఆత్మ చేత ఎంతో నడిపించబడదో వారు దేవుని కుమారులేదు అది మీరు సరిచిస్తున్నాం. మనుషుల చేత మీరు నడిపించబడితే తప్పడుగు వేస్తాం, తప్పు మార్గంలో వెళ్తాం. వారు ఎంత పెద్ద భక్తులైనా వారి సొంత తలంపులను బట్టి చెప్పగలరు, కానీ మీ చిత్తానుసారం మీరు నడిచినప్పుడు మీ పిల్లలంగా ఉండగలరు. ఇదే పౌలిక జీవితం. ఆ జీవితంలో మేము నడుచుకుంటూ సహాయించు. నేను క్రీస్తువుడు సులువేయబడితే ఈ జీవించవాడు నేను కాదు, క్రీస్తే నాయన జీవించున్నాడనే నిజమైన జీవితం మనం చంపుకొని మిమ్మల్ని హెచ్చించి మీ చేతి నడిపించుకోవడం సహాయించు. నీకు మేము బిడ్డెవరు ఏ కష్టాల్లో శ్రమంలో శోధనలో బాధలో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ దర్శించండి. ఎవరెవరు సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల్లో విసిగిపోయి దశిపోయి కుంగిపోకుండా మీ చిత్తమునే తెలుసుకొని మీ చిత్తానుసారం నడిపించబడి మీ ఆశీర్వాద ప్రాప్తులు సహాయించి మీ మార్గం నడిపించండి. ప్రతి చిన్న విషయంలో ప్రభువా మీ చిత్తమేది, మీరు మమ్మల్ని నడిపించండి, మీ శబ్దం మాకు వినిపించండి, మీరు మమ్మల్ని స్వాధీనపరచుకునండి, మమ్మల్ని మీ వారిగా ఉంచడని చెప్పుకుంటూ సహాయించి ఈ విధంగా మా జీవితం కొనసాగించుకుని మిమ్మల్ని సంతోషపరుస్తూ సహాయించి బడా నమ్మకమైన మంచి దాసుగా ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే కనుక అనేకమైన వాటి మీద నేను నిలుస్తానని చెప్పి ఆ మెప్పుకు మేము పాత్రలో సహాయించి ఏసునామని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయిన దేవునికి ప్రేమ ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలము తోడుగా ఉండగా ప్రభువా.